हाई अंडी वेलकम टू मई चैनल నేను ఈ రోజున మీకు పన్ను తీసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. పన్ను తీసిన తర్వాత మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గనక అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. బోన్ కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. డ్రై సాకెట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో ఇలాంటివి ఏమీ రాకుండా కాంప్లికేషన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనిలో వచ్చేసరికి మనం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయండి. అలాగే పన్ను తీయించుకున్న తర్వాత 4-5 డేస్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయండి. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఓరల్ హైజీన్ అనేది మనం ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే సూచెస్ వేస్తే అప్పుడు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, స్వెల్లింగ్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి ఇమీడియట్గా అంటే పన్ను తీయించిన వెంటనే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పన్ను తీయించిన వెంటనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డాక్టర్ గారు మన నోట్లో కొంచెం గాజ్ అనేది పెడతారండి. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదండి. చాలామంది బ్లీడింగ్ అవుతుంది లేకపోతే అది కొంచెం బ్లడ్ సెన్సేషన్ వస్తుంది నా నోటికి అని చెప్పేసి దాన్ని తీసేయడం కానీ లేకపోతే కొంచెం బ్లడ్ అనేది లీక్ అవ్వడం అనేది కామన్ అండి. సో నా నోరంతా బ్లడ్ టేస్ట్ వస్తుంది అని చెప్పేసి నోట్లో నీళ్లు పోసుకొని పుక్లించడం కానీ కాంట్రించి ఉమ్ము వేయడం కానీ ఇలాంటివి ఏమి చేయకూడదండి. మీరు ఆ క్లాట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా అట్లీస్ట్ 30 మినిట్స్ టు 1 అవర్ అనేది అంటే మీ క్లాటింగ్ టైం బట్టి 1 అవర్ వరకు కూడా దాన్ని గట్టిగా అదుం పెట్టి ఉంచితే అది క్లాట్ చక్కగా ఫామ్ అవుతుందండి. సో ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలి, బాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే మీరు చేంజ్ చేసుకొని వేరే గాజ్ అనేది మీరు పెట్టుకోవచ్చండి. ఇమీడియట్గా అయితే మీరు ఏం పనులు చేయకూడదంటే స్పిట్ చేయకూడదండి. నేను ఇందాక చెప్పాను కదా ఉమ్మి వేయకూడదు, అలాగే ఏదైనా వాటర్ పెట్టి కానీ నోటిని పుక్లించి కడుక్కోకూడదండి. డాక్టర్ గారు పన్ను తీసిన తర్వాత చల్లగా ఉండే జ్యూసెస్ లాంటివి ఏమైనా తీసుకోండి అని చెప్తారు. సో ఆ టైంలో మీరు జ్యూస్ తీసుకోవడానికి స్ట్రా యూజ్ చేయకూడదండి. స్ట్రా యూజ్ చేసినా మీరు క్లాట్ని డిస్టర్బ్ చేస్తారు. సో స్ట్రా యూజ్ చేయకుండా మీరు నార్మల్గా గ్లాస్తో తాగాలండి. అంతేకాకుండా పన్ను తీసుకున్న తర్వాత స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకూడదండి. స్మోకింగ్ చేసినా మనకి నెగిటివ్ ప్రెషర్ అనేది ఎక్కువగా డెవలప్ అయ్యి అక్కడున్న క్లాట్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉండి బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంతేకాకుండా ఆల్కహాల్ వల్ల బ్లడ్ పలచబడి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. క్లాట్ త్వరగా ఫామ్ అవ్వదు. సో ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అంతేకాకుండా పన్ను తీసిన వెంటనే రెస్ట్ తీసుకోవడం మంచిదండి. ఎక్కువగా బరువులు ఎత్తే పనులు మాత్రం చేయకూడదండి. మీరు హెడ్ ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకొని రెస్ట్ తీసుకుంటే కనుక మీకు బ్లీడింగ్ అనేది అంతగా ఎక్కువగా అవ్వదండి. మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఆ రోజు గట్టిగా నవలే పదార్థాలు తీసిన తర్వాత 4-5 డేస్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అండి. మీరు చక్కగా మీ నోటిని శుభ్రంగా మెయింటైన్ చేయాలండి. అంటే బ్రష్ చేసేటప్పుడు బాగా గట్టిగా చేయడం ఇలా చేయకూడదండి. జెంటిల్గా అంటే స్లోగానే చేసుకోవాలి. ఎక్కడైతే పన్ను తీసారో ఆ ఏరియాలో మీరు బ్రష్ చేయకూడదండి. తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి నోటిని లైట్గా గార్గిలించాలండి. అంటే పుక్లించాలి. మీరు పుక్లించాలి కదా అని మీరు ఎక్కువ ఫోర్స్తో పుక్లించినా కూడా అక్కడ క్లాట్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. లైట్గా గార్గిలింగ్ చేయాలండి. అలాగే ఆ గార్గిలింగ్ చేసిన తర్వాత గోరువెచ్చిన వాటర్ బయటికి మనం ఉమ్ము వేసేటప్పుడు కూడా గట్టిగా ఫోర్స్తో ఉమ్మి వేయకూడదండి. అది స్లోగా జెంటిల్గానే మీరు ఆ ఉమ్మి వేయాలండి. ఇది అయితే ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేసుకోవాలండి. ఎందుకంటే మీరు సరైన విధానంలో ఓరల్ హైజీన్ అనేది శుభ్రంగా చేసుకోకుండా ఉంటే కనుక అక్కడ మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకవేళ ఆ ప్లేస్లో ఏదైనా స్వెల్లింగ్ ఉంటే కనుక మనం బయట నుంచి ఐస్ ప్యాక్ అనేది అప్లై చేస్తే ఆ స్వెల్లింగ్ అనేది తగ్గుతుందండి. పన్ను తీసిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ వచ్చేసరికి మీరు ఎక్కువ వరకు లిక్విడ్ రూపంలో ఉన్న ఫుడ్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి. మీరు ఒకవేళ సాలిడ్స్ తీసుకోవాలనుకుంటే కనుక సాలిడ్స్ కొంచెం గోరువెచ్చనివి కానీ చల్లగా ఉన్నాయి కానీ తీసుకోండి. అలాగే సాఫ్ట్ డైటే తీసుకోండి. హార్డ్గా ఉన్న నట్స్ లాంటివి అసలు తీసుకోకండి. అంతేకాకుండా హాట్ అంటే చాలా వేడిగా ఉన్న పదార్థాలు కానీ లేదంటే కనుక స్పైసెస్ మసాలా లాంటి పదార్థాలు కానీ తీసుకోకండి. వీటన్నిటి వల్ల ఏంటంటే అక్కడ హీలింగ్ అనేది ప్రాపర్గా జరగకుండా క్లాట్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. అంతేకాకుండా 4-5 డేస్ వరకు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తీసుకోకూడదండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అక్కడ క్లాట్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ మీకు కుట్లు కనుక వేస్తే, సూచెస్ అనేది వేస్తే కనుక మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఆ సూచెస్ దారాలు లాంటివి మీకు కొంచెం ఇన్కన్వీనియంట్ అనిపిస్తే కనుక అది నాలుగుతో డిస్టర్బ్ చేయడం కానీ లేకపోతే ఫింగర్ పెట్టుకొని నోట్లో డిస్టర్బ్ చేయడం కానీ ఇలాంటి పనులు చేయకూడదండి.
మీరు అవి అబ్జర్వబుల్ సూచెస్ వేస్తే కనుక వాటి అంతటా అవే ఊడిపోతాయి, లేదంటే వన్ వీక్ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు వాటిని రిమూవ్ చేసి పన్ను తీసిన తర్వాత కొంతవరకు డిస్కంఫర్ట్ అనేది ఉంటుందండి. అంటే కొంతమందికి స్వెల్లింగ్ రావడం కానీ వాపు రావడం కానీ జరుగుతుంది, అలాగే పెయిన్ అనేది ఉంటుంది. తీసిన తర్వాత కూడా 2-3 డేస్ వరకు పెయిన్ ఉంటుందండి. అంతేకాకుండా కొంచెం బ్రూయిస్, అంటే రెడ్ కలర్లో బాగా కమిలిపోయినట్టుగా కూడా కొంతమందికి కనిపిస్తాయండి. కొంచెం నోర్ అనేది ఓపెన్ చేయడం కూడా, మౌత్ ఓపెనింగ్ కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుందండి. అంతగా మనం ఇప్పుడులాగా చేయలేము. సో ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయండి 4-5 డేస్ వరకు. వీటన్నిటికీ కూడా మీకు ఏదైతే పెయిన్ కిల్లర్ ఇస్తారో అది మీరు కంటిన్యూగా వేసుకోండి. అంతేకాకుండా ఐస్ ప్యాక్ అనేది అప్లై చేస్తూ ఉండండి. ఎక్సర్సైజెస్, నోరు స్లోగా తెరవడం మోయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. ఇవన్నీ 4-5 డేస్ తర్వాత మీకు తగ్గిపోతాయండి. ఇదేం బాధపడక్కర్లేదు. ఈ జనరల్గా ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత జనరల్గా వచ్చాయండి ఇవి, వాటంతా అవే తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చేసరికి ప్రిస్క్రిప్షన్ అండి. ప్రిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏదైతే ట్యాబ్లెట్స్ ఇస్తారో, యాంటీబయాటిక్స్, ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తారండి. సో ఈ యాంటీబయాటిక్స్ ఏంటంటే మీరు 5 డేస్ కోర్సు అలా ఇస్తారు. సో కంటిన్యూగా 5 డేస్ కోర్స్ అనేది యూజ్ చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్ట్రాక్షన్ చేసిన పన్ను తీయించుకున్న 2 రోజులకి పెయిన్ తగ్గిపోయింది కదా, పన్ను తీయించేసుకున్నాం కదా అని 2 రోజులు వేసుకొని ఆపేస్తారు. అలా చేయకూడదండి. మీరు కంటిన్యూగా ఈ కోర్స్ అంతా కనుక మీకు వాడితే ఆ ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూగా తగ్గిపోతుందండి. మళ్ళీ రీఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటే చాలా. ఒకవేళ మీకు పన్ను తీయించుకున్న తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత కూడా మీకు బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే వాపు అనేది చాలా ఎక్కువ అవ్వడం కానీ, పెయిన్ అనేది, నొప్పి అనేది ఇంతకుముందు పన్ను తీయించుకుముందు ఉన్నదానికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కనుక మీరు గమనిస్తే కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కొంతమందికి ఏమవుతుందంటే పన్ను తీయించుకున్న తర్వాత కొంచెం నర్వస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నోరు తెరవలేకపోవడం, ట్రిస్మస్ లాంటివి రావడం, లేదంటే న్యూరాలజియా ప్రాబ్లమ్స్ రావడం, నోరు తెరుస్తుంటే బాగా పెయిన్ రావడం, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే కనుక మీ డాక్టర్ని మీరు సంప్రదించండి. ఆయన మీకు మెడికేషన్ ఇచ్చి అది తగ్గడానికి మీకు హెల్ప్ చేస్తారు. ఇదైతే ఈరోజు నా వీడియో అండి. పన్ను తీసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇమీడియట్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే తర్వాత మనకి 4-5 డేస్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.